కావల్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఈ కారు అతివేగంతో ఇక్కడ సాక్షి ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీన్ని పరిశీలించక దీని డిక్కీలో నిండా గంజాయి ఉంది. ఇద్దరు వ్యక్తులు దీంట్లో ఉన్నట్టుగా పోలీసులు సమాచారం చెప్పారు. అయితే కారు ఇక్కడ పడిపోవడం వెంటనే అతను వాళ్ళు దూకి వెంటనే పరారైనట్టుగా చెప్తున్నారు. చూసారుగా పూర్తి స్థాయిలో కారు అయితే నజ్జునజ్జు అయిపోయింది. ఇప్పుడు కారును చూసే ప్రయత్నం చేద్దాం. చూసారుగా కారు ఏ వంతున డ్యామేజ్ అయిపోయిందో. అయితే ఇక్కడ స్థానికులు ఉన్ని చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే దీంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళకి కూడా తీవ్ర గాయాలు కావడంతో అయినా కానీ వాళ్ళు ఇట్లా ఈ పొలాల్లో కుంటుకుంటూ ఇవన్నీ దాటేస్తూ వెళ్ళిపోయారంట భయానికి. వెంటనే పోలీసులు ఇక్కడికి రావడంతో వాళ్ళు భయంతో ఈ పంట పొలాలన్నీ దాటేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ సెక్యూరిటీ చెప్పిన సమాచారం ప్రకారం ఇక్కడ ఈ డిక్కీలోనే గంజాయి మీరు తీశారు. మీరు చూస్తున్నారు పోలీసులు తీశారు ఇక్కడి నుంచి. మీరు చూస్తున్నారు పోలీసులు దీన్ని అంతా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఏంటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, దీంట్లో ఆధార్ కార్డులు అన్నీ లభ్యమయ్యాయి. చూస్తున్న సెక్యూరిటీ వీళ్ళే, దానికి చెప్పిన సమాచారం ఇచ్చిన వాళ్ళు వీళ్ళే. కారు అయితే పడిపోయిన స్థలం ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడే క్రేన్తో బయటికి తీశారు. పూర్తి స్థాయిలో డ్యామేజ్ కావడంతో తీసి పక్కన పెట్టారు. నెల్లూరులో ఇది పెద్ద సంఘటన జరగటం, ఇంత భారీ స్థాయిలో గంజాయి లభించడం అనేది పోలీసులకు ఆందోళన కలిగిస్తుంది. చూస్తున్నారు కదా మొత్తం గంజాయి ఇది. స్థానికులకు ఏమీ అర్థం కాని పరిస్థితి. పోలీసులు అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళని. మనకు సమాచారం దొరికింది ఏంటంటే కావల్ నుంచి హైవేపై ఇది ఇలా చెన్నై రూట్లో వెళ్తుందని సమాచారం. ఇక్కడ చూసిన సెక్యూరిటీ గార్డ్స్ అక్కడి నుంచి వచ్చి కరెంటు పోల్కి ఢీకొని రౌండ్స్ కొడుతూ కారు బోల్తా పడిందంట. దీనిలో ఉన్న వ్యక్తులు తీవ్ర గాయాలతో అయితే మాత్రం అయినా కానీ ప్రాణాలతో ఉన్నారు, కానీ ఇలా ఈ పొలాల్లో వెళ్ళిపోయారు. కారు అయితే ఫుల్ డ్యామేజ్.